హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చికెన్ కీమా ఫ్రై చూపించబోతున్నానండి. మ్యాక్సిమం మటన్ కీమా ఫ్రైయే చూసుంటారు, చికెన్ కీమా ఫ్రై కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చిందో ఫ్రై చేశాక. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ని ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా కీమా కూడా చేసుకొని ఫ్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్ చూద్దామా. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్, 1/2 kg చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను నేను. బోన్స్ అయితే అలానే ఉంచేసుకున్నాను, బోన్స్ కట్ చేయలేము కదా, చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని. ఉల్లిపాయలు 2 medium size తీసుకున్నాను, అవి కూడా చిన్న పీసెస్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ 1/4 spoon అంత వేసుకున్నాను. వేసేసుకొని 1 spoon అంత అల్లం పేస్ట్ వేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు, వాటిలో ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఫ్లేము పచ్చివాసన ఒక 3 minutes పోతుంది. ఇంకా మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. డైరెక్ట్గానే చికెన్ కూడా వేసేసుకొని ఇంకా ఏం వేయాలో చూపిస్తాను. అల్లం పచ్చివాసన పోయింది, కలుపుతూ దగ్గరే ఉంటే ఈజీగానే పోతుంది. కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు వేసుకుందాము, ఉప్పు మాత్రమే, ఇంకా ఏమి ఇప్పుడు వేయిన అవసరం లేదు. ఈ టైంలో తగినంత ఉప్పు వేసేసుకోండి, 1 spoon అంత వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. దాంట్లో వాటర్ వస్తాయి, పైకి ఊరుతాయి అన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫస్ట్ 15 minutes లోలో పెట్టుకోండి. నెక్స్ట్ 10 minutes హైలో పెట్టుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడిపోతుంది. నేను చెప్పిన విధంగా చేయండి. ఫస్ట్ 15 minutes లో ఫ్లేమ్లో, 10 minutes హై ఫ్లేమ్లో. ఇప్పుడు ఇంకిపోయింది చూడండి వాటర్ అంతా. పసుపు 1/2 spoon అంత వేసాను, ఎక్కువగా అవసరం లేదు. వేసేసుకొని ఒక్కసారి ఇలా నీట్గా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. కారం కూడా 1 spoon వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇది మసాలా, ఈ మసాలా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మసాలా పౌడరు. ఇది వేయండి, మనకి ఫ్రైలో టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా మరీ మెత్తగా చేయకుండా క్రష్ చేసినట్టు మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. మసాలా పౌడర్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 15 minutes దగ్గరే ఉండి, మూత పెట్టనవసరం లేదు, పెట్టుకుంటే పెట్టుకోండి, 15 minutes కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అడుగు పడుతుంది. 15 minutes చూడండి మన ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి చపాతీతో కానీ రైస్తో కానీ తినండి, టేస్ట్ అద్దిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, నా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.